చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ పరిణామాలు అన్నీ కూడా సర్వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా రాజకీయ పరిణామాలు అయితే మారుతున్న పరిస్థితి. రామచంద్రాపురం నుంచి ప్రధానంగా వైసీపీలో ప్రధాన కీలకంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరోజు భారీ ఎత్తున టీడీపీలో చేరేందుకు ఇక్కడంతా ర్యాలీగా వెళ్తున్నారు. అలాగే చంద్రపూర్లో ఉన్న రా కదిలిరా కార్యక్రమాన్ని కూడా వెళ్తున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే మనకు ముఖ్యంగా మనకి తోట తిరుమతులకు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి అలాగే పప్పుల మసేని వెంకన్న అలియాస్ రేవసీను ఇప్పుడంతా కూడా భారీ ఎత్తున అయితే టీడీపీలో చేరుతున్నారు. వైసీపీని పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం మనకి పప్పుల మసీన్ వెంకన్న ఉన్నారు, అలియాస్ రేవసీను. సార్ చెప్పండి, ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించారు, ఇప్పుడు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి? టీడీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఏమీ లేదండి. రాష్ట్ర ప్రజలందరూ తెలుసున్న కారణం వల్ల ఈరోజు టీడీపీలో జరుగుతున్నాను, జాయిన్ అవుతున్నాం. ఏం చేద్దంటే, టీడీపీ జాతీయ అధ్యక్షుల గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు. ఆయన పిలుపు మేరకు ఆయన కలిసిన తర్వాత నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి నీకు మా పార్టీలో మంచి గుర్తింపు ఇస్తాను, నువ్వు కాన్స్టిట్యూన్సీలో మంచి పట్టున్న నాయకుడు, ఈ రోజు వరకు ఏ పదవి చేయలేదని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అప్పుడు జాతీయ అధ్యక్షుల వారు మాట తీసుకుని నేను నా కార్యకర్తల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నా కార్యకర్తలు నా అభిమానులు అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా ఆదేశిస్తానన్న కార్యకర్తల నిర్ణయం ప్రకారం అని చెప్పాను. మా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నాను. మీటింగ్ పెట్టుకుంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకున్నా, మన మండలాలు మన విలేజ్లు అభివృద్ధి చెందాలనుకున్నా 95 నుంచి ఆయన ఒక పరిపాలనా విధానం మనం చూసాం కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తే బాగుంటుందని కార్యకర్తలందరి నుంచి మంచి స్పందన వచ్చింది. నాకు వచ్చినప్పుడు నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి వాళ్ళతోటి, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు మాకు జోనల్ ఇన్ఛార్జ్, ఆయనతో కూడా ఆయన నుంచి కూడా నా పిలుపు వచ్చింది. రాగానే జాతీయ అధ్యక్షుల వారు చింతలపూడిలో రా కదిలిరా అనేటువంటి సభ ఉంది, ఆ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల వారు నిన్ను రామన్నారు, నువ్వు వచ్చి జాయిన్ అవుతానంటే నీ కార్యకర్తలతో మీటింగ్ అయిన తర్వాత నేను చెప్తా అన్నా కదని చెప్పా అన్నారు. కార్యకర్తల మీటింగ్ అయిందన్న అందరూ కూడా అదృష్టంగా ఉన్నారు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. నేను తప్పకుండా వచ్చి జాయిన్ అవుతానని చెప్పాను. ఈరోజు చింతలపూడి సభకి నన్ను 2 గంటలకు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. మా సగ్రహమైనటువంటి కోటిపల్లి నుంచి ఒక 150 వాహనాలతోటి ఇక్కడ రామచంద్రపురంలో ఉన్నటువంటి 3 మండలాల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాలు అందరితో కూడా భారీ ఎత్తున సుమారుగా 500 నుంచి 1000 మంది వరకు ఇవాళ జాయిన్ అవ్వడానికి సంసిద్ధమై వెళ్తున్నాం. గతంలో మీరు తోట తిరుమతులు కావచ్చు, గతంలో కీలకంగా ఉంచారు, గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వేణు కూడా మీరు ప్రధాన అనుచరుగా ఉన్న పరిస్థితి, ఇప్పుడు వైసీపీని వీడి ప్రధానంగా వెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలి పరిణామాలని కూడా రామచంద్రపురంలో? నేను ఇటు వేణు గారు అయినటువంటి కూడా అటు తిరుమతులు గారు అయినప్పుడు కూడా ఏ పదవి ఆశించి నేను ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేదు. స్నేహ సంబంధాలతో నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకి కష్టసుఖాలుగా ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్తే నా కార్యకర్తలకు కానీ నా అభిమానులకు కానీ పనిచేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను. గతంలో మేము ఒక 30 సంవత్సరాలుగా తిరుమూర్తులు గారు నేను 20 సంవత్సరాలుగా చేస్తాం. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఏ కార్యకర్త ఏ కష్టం వచ్చినా సరే నేను చెప్పినట్టునే స్పందించి చేయడం జరిగింది. అదే రకంగా గత 4 సంవత్సరాల నుంచి వేణు గారితో పార్టీలో జాయిన్ అయిన తర్వాత తిరుమూర్తులు గారు ఆదేశాల మేరకు మళ్ళీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినప్పటికీ కూడా నాకు వేణు గారు ఏం చెప్తే మన కార్యకర్తలకు ఏ విధంగా ఇబ్బందులు లేక వాళ్ళ కష్టోకాలు ఉంటే పని చేయాలంటే ఆయన కూడా నాకు పనిచేశారు. అంతే, స్నేహ సంబంధాలే తప్ప నాకు రాజకీయంగా పార్టీ సంబంధాలు ఏమి లేవు వాళ్ళతోటి. అంచేత జాతీయ అధ్యక్షుల వారు పిలుపు మేరకు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఈ పార్టీని వెళ్తుందంటూ తోట తిరుమతులు కానీ వాళ్ళకి కానీ ఏమైనా సంప్రదించడం ఏం జరిగిందండి? వాళ్ళు ఏమైనా సూచనల మేరకు వెళ్తున్నారా మీరు? ఏమి లేదు, అలాంటిది ఏమి లేదు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు తిరుమూర్తులు గారు అన్నా వేణు గారు అయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులయ్యి వాళ్ళు ఉన్నారు. నా వరకు అయితే నాకు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన సమక్షంలో పనిచేయాలని చెప్పి ఫస్ట్ రాజకీయాల్లోకి వస్తున్నాను కూడా విజయన నాయకుడితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నా కోరిక. నా నియోజకవర్గం ఉన్నటువంటి నా ప్రజలందరూ కూడా వాళ్ళ కోరిక కూడా వాళ్ళ మాటే నా మాట. అంచేత వాళ్ళ ఆదేశాల మేరకు నేను ఇవాళ వెళ్ళి జాయిన్ అవుతున్నాను. అంటే టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు, అంటే ఇప్పుడు మీరు లోకల్గా కొనసాగుతున్నారు, ఒకవేళ టికెట్ మీకే ఇవ్వాలనేది ఒక సూచన కానీ ఒక డిమాండ్ కానీ ఏమైనా పెట్టడం జరిగిందా టీడీపీలో? ఏమి లేదు, పార్టీ ఆదేశిస్తే పార్టీ నాకిస్తే నేను గెలుస్తానని చెప్పి నాకిస్తే నేను చేస్తాను. అదే రకంగా పార్టీ ఎవరు ఆదేశించిన సార్ పార్టీ కట్టుబడి పనిచేస్తాను నేను, వాళ్ళ విజయానికి కూడా నా వంతు కృషి చేస్తాను. నేను గతంలో తిరుమూర్తులు గారికి ఉన్న వాళ్ళకి ఎవరికి ఎలా ఏ రకంగా చేశాను, ఈరోజు కూడా పార్టీ ఆదేశించి వేరే వాళ్ళకి ఆ రకంగా చేస్తాను. పక్కన జనసేన కూడా ఇక్కడ టికెట్ కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది, అవన్నీ కూడా ఎలా చూడాలండి? జనసేనకి ఇచ్చినా టీడీపీకి వచ్చినా వాళ్ళిద్దరితో మాకు సోదర సంబంధంగా జరుగుతుంది. అటు
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి స్నేహ సంబంధాలతో ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి మా కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా ఆ రకంగా స్నేహ సంబంధం కుటుంబ సభ్యులుగా వెళ్తాం. అంటే వైసీపీ నుంచి ఇప్పుడు ఎంతమంది రామచంద్రపు నుంచి జాయిన్ అవుతున్న పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా అయితే ఒక 5,000 మందితో జాయిన్ అవ్వాలి మేము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు, ఆయన ఆదేశాల మేరకు బీసీఎస్సీ మైనార్టీస్లో అనేటువంటి ఒక 500 ముఖ్యమైన నాయకులతోటి ఒక 500 నుంచి 1000 దాకా బయలుదేరగలుగుతాం. రామచంద్రపురంలో 2024 పోటీ చేస్తారంటారు? పార్టీ ఆదేశంతో తప్పకుండా 2024 పోటీ చేస్తాను, విజయం కూడా సాధిస్తాం, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇక్కడ ఏదో చూసుకుంటే పరిణామాలను కూడా సర్వేగంగా మారుతున్నాయి. అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గతంలో తిరుమూర్తులకి ప్రధానంగా అనుచరుగా ఉన్నారు, అలాగే వేణుకు కూడా 2019 ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, అలాగే రేవి సీను, అలాగే ఆయన కూడా ఈరోజు వైసీపీ నుంచి అయితే వీడి ప్రధానంగా భారీ ఎత్తున అయితే 500 మంది పైగా భారీ ర్యాలీ మధ్య చంద్రపూర్లో జరుగుతున్నటువంటి రా కదలరా కార్యక్రమానికి అయితే భారీ ఎత్తున అయితే వెళ్తున్నారు. అలాగే మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా కలిశారు, కలిసిన తర్వాత పరిణామాలు చూస్తే భారీ ఎత్తున జాయిన్ అయ్యేందుకు ఆ విధంగానే ఈ మొత్తం 500 మంది పైగా కార్యకర్తలతో ఈరోజు రామచంద్రపురం నుంచి భారీ ఎత్తున అయితే జడ్పీటీసీలు కావచ్చు, అలాగే గ్రామ కమిటీ నెంబర్లు కావచ్చు, అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా రామచంద్రపురంలో అవకాశం ఇస్తే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా నేను సిద్ధమన్నారు. ఏదేమైనా జనసేన టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా సరే భారీ ఎత్తున ఇక్కడ మెజార్టీకి గెలిపించే మేమంతా సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే రామచంద్రపురంలో కూడా జనసేన టీడీపీ గెలిపే అభ్యర్థిని ఎవరైనా సరే గెలిపించేందుకు మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నాయని, అలాగే రామచంద్రపురం సంబంధించిన కోటిపల్లి చెందిన రేవి సీను అలియాస్ అదే మనకు ప్రధానంగా చూసుకుంటే ఆయన పప్పుల మత్స్యన్ వెంకన్న అనే వ్యక్తి అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ జారబడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ ఆర్టీవీ రామచంద్రపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.